బాగున్నారా? గుడ్ మార్నింగ్. నేను మా హస్బెండ్ కోసం మా బాబు కోసం అని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టు రైసు, క్యారెట్, పెసరపప్పు రైస్ అన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనము లంచ్ బాక్స్ పెడతాం కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ తినమంటే పిల్లలు తినరు కదా, అందుకోసం అని నేను ఎక్కువ క్యారెట్ రైస్ యాడ్ చేసి రెసిపీస్ చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే క్యారెట్ పెసరపప్పు రైస్ అన్నమాట. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎంచక్క మార్నింగ్ టిఫిన్ రైస్ ఇన్ని చేయాలి అంటే కష్టం కదా. మంచిగా ఇది చేసేసుకొని మార్నింగ్ టిఫిన్లా తినేసి బాక్స్ పెట్టేసుకొని కూడా ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే లంచ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు బాక్స్ని. సో ప్రిపరేషన్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను ఒక బౌల్ పెట్టుకున్నానండి. బౌల్లో నెయ్యి వేసి పోపు గింజలు వేశాను. పోపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను అన్నమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేశాను, వేసి కలిపానన్నమాట. అందుకే కొంచెం ఎల్లోయిష్గా ఉంది. తర్వాత నేను ఒక టమాటాని ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. టమాటా అంటే మనకి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. టమాటా నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను ఏంటంటే క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ముక్కలుగా వేస్తే పిల్లలు తినరు అని చెప్పి నేను క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసి కలుపుతున్నాను. క్యారెట్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు ఇందులో. మనం పిల్లలు రా క్యారెట్ తినరు అని చెప్పి కదా, మనము క్యారెట్ కూడా తింటే మంచిది హెల్త్కి అని పెడుతున్నాం కాబట్టి క్యారెట్ అనేది ఇందులో ఎక్కువ వేపకూడదు, మొత్తం కలిసేలా కలుపుకుంటే చాలన్నమాట. నేనైతే మొత్తం కలిసేలాగా కలిపి పెట్టుకున్నానన్నమాట. ఆ తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటాను, వాటర్ పోస్తాను. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గ్లాసు. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అన్నమాట. అందుకని నేను ఏంటంటే 3 గ్లాసుల నీళ్లు పోస్తాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు, అర గ్లాసు పెసరపప్పుకి 1 గ్లాసు వాటర్ అన్నమాట. మొత్తం నేను 3 గ్లాసుల వాటరు ఇందులో యాడ్ చేస్తున్నాను, పోస్తున్నాను. పోసి కలిపి బాగా తెల్లాలి వాటరు. నేను ఇప్పుడు కరివేపాకు వేశాను. నేను ముందు ఆనియన్స్ వేసినప్పుడు కరివేపాకు వేయలేదండి. నేను ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అని చెప్పి కరివేపాకు వేసుకున్న తర్వాత మనము తగినంత సాల్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, దానికి తగినంత సాల్ట్ నేను యాడ్ చేస్తున్నాను, సాల్ట్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత మనం కలిపేసి బాగా వాటర్ అనేది బాగా మసిలేదాకా, అంటే బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. అలా బాగా మరగాలన్నమాట వాటర్ అనేది.
మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది. సో వాటర్ చూడండి, ఇక్కడ బాగా బాయిల్ అయిపోయింది, పొంగుతున్నట్టు వస్తున్నాయి కదా, బాగా ఇప్పుడు ఈ వాటర్లో మనం రైస్ అనేది వేసేసుకోవాలి. బాగా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట. నేను పక్కన కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పు అన్నమాట, బియ్యము పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్న, అది వేసేసాను, మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి వాటర్ మరిగిన తర్వాత ఇందులో రైసు పెసరపప్పు వేసి కలిపి బాగా కలిపేసి మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ వేసేసాను అని. మనకేంటంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి మార్నింగ్ టైము. మనం ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు, టిఫిన్స్ అవి చేయలేనప్పుడు ఇలా చేసేసి కొంచెం మార్నింగ్ టిఫిన్ లాగా కూడా పెట్టేసి తర్వాత బాక్స్కి కూడా పెట్టేయచ్చు. మళ్ళీ మనం టిఫిన్ ఒకసారి చేయాల్సిన అవసరం ఉండదు, ఇదే పెట్టేయచ్చు. నేను ఇక్కడ చూడండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను, వేసి మంచిగా కలిపేస్తాను అన్నమాట. కలిపిన తర్వాత ఇలా ఉంది చూడండి, వాటరు మగ్గిపోతూ ఉంది, రైస్ కూడా మంచిగా మగ్గిపోతుందన్నమాట. మనం కొంచెం మూత పెట్టి సిమ్లో పెట్టేశాము అంటే ఆ వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని చూడండి, అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయింది, మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, క్యారెట్టు కనిపిస్తుంది కదా, కంప్లీట్ అయిపోయింది. 10 మినిట్స్లో అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా చూడండి. నేను మా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా. పిల్లలకి పెసరపప్పు కూడా చాలా మంచిది కదా, మనం ఇలా రైస్తో యాడ్ చేసేసి క్యారెట్టు పెసరపప్పు నెయ్యి వేసి పోపేసి చేసేసామంటే పిల్లలు మంచిగా తినేస్తారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా. మనకి ఇంట్లో ఊరగాయలు మాగాయలు ఉంటాయి కదా, అవి కలుపుకొని తినేయచ్చు మనం కూడా ఇందులో, చాలా బాగుంటుంది. సో ఇదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా కిచెన్, సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఉంటాను నేను మా కిచెన్లో. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, నాకు ఇంట్లో కూడా ప్లాంట్స్ పెట్టుకోవడం ఇష్టం, కాకపోతే కుదరదు అందుకని అలా ఒకటే పెట్టుకున్నాను. నాకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఇక్కడ వైట్వి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట. వైట్వి వచ్చేసి కింద కుండీలు. మా కిచెన్ ఏంటంటే చిన్నది, చిన్న వంటగది అన్నమాట మాది, అందుకే నేను తక్కువ సామాన్లు పెట్టుకుంటాను కిచెన్లో. ఇక్కడ అన్నీ నేను చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. కుకింగ్ బౌల్స్ అయితే ఇక్కడ పెద్దగా ఎక్కువ ఉండవు. నేనేంటంటే కుకింగ్ అయిపోయిన వెంటనే డిష్ అవుట్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను, కిచెన్లో పెట్టనన్నమాట. మాది కిచెన్ ప్లాట్ఫామ్ ఏంటంటే చాలా చిన్నదిగా ఉంటుంది, అందువల్ల నేను ఇక్కడ పెట్టనన్నమాట. సో మా కిచెన్ అయితే ఎప్పుడు ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా. నాకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే ఇష్టం కదా, అందుకని నేను బ్లాక్ స్టవ్ తీసుకున్నాను. మా ప్లాట్ఫామ్ బ్లాక్ కలర్ అవ్వడం వల్ల దానికి మ్యాచింగ్గా ఉంటుంది అని. మా వాటర్ ప్యూరిఫైయర్ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంటుందన్నమాట.
ఇది వచ్చేసి షింక్, ఇది ఎంత వుడ్ వర్క్ ర్యాక్స్ అన్నమాట. అన్ని సామాన్లు ర్యాక్స్లో ఉంటాయి. ఎంత ర్యాక్స్, ర్యాక్స్లో కూడా నేను ఎక్కువ సామాన్లు పెట్టుకోనండి. నాకు ఇష్టం ఉండదు ఎక్కువ సామాన్లు అంటే. నాకు ఎంతైతే నేను నీట్గా మెయింటెనెన్స్ చేసుకోగలను అన్నే పెట్టుకుంటాను. నాకు అస్సలు ఇష్టం ఉండదు సామాన్లు ఎక్కువ ఉండడం. అందుకని నేను చాలా తక్కువ సామాన్లు పెట్టుకుంటాను అన్నమాట ర్యాక్స్లో కూడా. అందుకే మా కిచెన్ చాలా సింపుల్గా ఉంటుంది. మా బాబు కోసం చేసిన మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీకు పాజిటివ్ కామెంట్స్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.